ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉత్తరాంధ్రలో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం రోజున వైసీపీలో చేరాలని అనుకున్నారు కానీ మళ్ళీ ఆ ముహూర్తం మార్చుకొని పదహారవ తేదీని చేరబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో అనేది కూడా ఇప్పుడు వార్తలు మామూలుగా హల్చల్ చేయట్లేదు అయితే దీని వెనకాల కొంతమంది రాజకీయ విశ్లేషకులు సంధిస్తున్న ప్రశ్న అసలు ఎందుకు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరే అవకాశం ఉంది వైసీపీలో అసలు నిజంగా అదే ఉంటే గనక ఉత్తరాంధ్రలోనే ఆయన రాకను స్వాగతించని నాయకులు ఉన్నారు గతంలో విజయసాయిరెడ్డి గారు ఆయన టార్గెట్ చేస్తూ సైకిల్లో కుంభకోణం సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి అవంతి శ్రీనివాసరావు గారికి గంటా శ్రీనివాసరావుకి పడదు ఇలాంటి టైంలో మా ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు అవంతి సో గంటా రాకను ఎలా స్వాగతిస్తారు అనేది వాస్తవానికి అది కూడా నిజమే పార్టీలో మొన్నటి వరకు ఆయన టీడీపీ నేతగా ఉన్నారు కాబట్టి ఒక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు ఒకవేళ నిజంగా ఆయన వస్తే మళ్ళీ విమర్శించిన నేతలే స్వాగతించే పరిస్థితి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి అయితే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారం ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేదు అంటే గంటా శ్రీనివాసరావు గారు ఇష్టం లేకపోయినా ఎలా పార్టీలో చేరబోతున్నారు ఒకవేళ ఆయన్ని పార్టీలో చేరుస్తున్న నాయకులు ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించారు అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చకొస్తున్నాం ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం మొదటి నుంచి ఆయన పీఆర్పిలో ఉన్నప్పుడు తర్వాత కాంగ్రెస్లో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఆయన కొనసాగినప్పుడు ఆయన మంత్రిగా కొనసాగినప్పుడు అన్ని ప్రతిసారి కూడా ఆయన వెనక చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవితో ఆయనకి సన్నిహిత సంబంధం ఆ సాన్నిహిత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది సో ఇటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న వైసీపీలో చేరడానికి చిరంజీవి గారే మొత్తం కథ నడిపించి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి గంటా శ్రీనివాసరావు గారిని పార్టీలో చేరే వరకు తీసుకొచ్చారు అనేది ఇప్పుడు బాగా ఒక వైరల్ అవుతున్న వార్త ఇది ఎంతవరకు నిజం నిజంగా చిరంజీవి గారు రికమెండ్ చేశారా తీసుకోమని ఒకవేళ చిరంజీవి గారు రికమెండ్ చేస్తే జగన్ గారు తీసుకుంటున్నారా ఏంటనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అంశం కానీ ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారి ఎంట్రీ కష్టమే వైసీపీలోకి అనుకుంటున్న టై టైంలో ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకుని ఆయన చేరుతున్నారు అంటే అది ఆల్రెడీ వైసీపీ నేతల్లో కూడా ఒక సంచలనం సృష్టిస్తుంది ఈ అంశం వైసీపీకి ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు చాలామంది ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేర్చుకోబోతున్నారంటే ఎవరో ఒక బలమైన వ్యక్తి వెనకాల పావులు కదిపారు ఆ వెనక ఉండి కథ నడిపిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అనేది ఇప్పుడు ప్రస్తుతం జిల్లాల్లో జరుగుతున్న చర్చ మరి నిజంగా ఆయనే ఉన్నారా ఎందుకంటే గతంలో చిరంజీవి వెంటే ఉన్నారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంటే ఉన్నారు చిరుతో పాటు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్ళారు విలీనమైనప్పుడు గంట కిరణ్ గారు క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత టీడీపీలో చేరారు ఇప్పటికీ కూడా వైసీపీలోకి చిరంజీవి సాయంతోనే చేరబోతున్నారనేది ఇప్పుడు వినిపిస్తుంది గంటా శ్రీనివాసరావు గారు రాకను ఒక పక్క విజయసాయిరెడ్డి గారు అవంతి వ్యతిరేకిస్తున్నా సరే ఆయన తీసుకోబోతున్నారంటే ఒక చిరంజీవి మాట వల్లేనా ఇది ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం ఉంది అనేది కూడా ఆలోచించాల్సిన అంశం కానీ ఫైనల్గా జరుగుతున్న ప్రచారం దీని మీద జరుగుతున్న చర్చ ఫైనల్గా అయితే చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి